ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దారి మళ్లించిన 152 కోట్ల రూపాయలను నవంబర్ 30లోగా చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది. చెల్లించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైతే తదుపరి వాయిదాలను నిలిపివేసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. గత జూన్లో కేంద్ర బృందాలు తెలంగాణను సందర్శించి ఉపాధి హామీ పథకం నిధులను అనుమతి లేని పథకాలకు మళ్లించినట్లు గుర్తించాయి. ఉపాధి హామీ పథకం అమల్లో పనుల కేటాయింపుల్లో పలు అవకతవకలు జరిగాయని కేంద్ర బృందాలు నిర్ధారించాయి. దీంతో రాష్ట ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటీసులు జారీ చేసింది.